మన వైదికమైనటువంటి సంప్రదాయం దానికి మూడు రత్నాలు. మంత్రాల్లోకెల్లా ఉత్తమమైనటువంటిది సాక్షాత్తు భగవానుడే అమ్మ ద్వారా ఈ లోకానికి అనుగ్రహించినటువంటిది ద్వయ మంత్రం అని, దానిని మంత్రాల్లో రత్నము అని కీర్తించారు. అలానే మంత్రం యొక్క వైభవాన్ని తెలియచేస్తూ ఆ మంత్రంలో ఉండేటటువంటి ఆచరణ కలిగిన మహనీయుల యొక్క చరిత్రని, ఈ లోకానికి పరాశరాది మహనీయులు మహర్షులు తర్వాత వచ్చేటటువంటి తరాల వారంతా తెలుసుకోవడానికి వీలుగా అందిస్తే అవి పురాణాలు అయ్యాయి. అలాంటి వాటిలో సాక్షాత్తు బ్రహ్మజ్ఞాని అయినటువంటి పరాశర మహర్షి ప్రసాదించినటువంటి పురాణం శ్రీ విష్ణు పురాణం అని, పురాణం అనడానికి వీలైనటువంటి లక్షణాలు పరిపూర్ణంగా కలిగినటువంటి ఒక ఉత్తమ పురాణం, తెలుసుకోవలసిన వాటిని స్పష్టంగా తెలియచేయడంలో సాటి లేనటువంటి పురాణం శ్రీ విష్ణు పురాణమని, దానిని పురాణ రత్నం అని కీర్తించారు మన పూర్వాచార్యులు. ఆయా ఆయా కాలాల్లో పెద్దల ద్వారా అందినటువంటి విజ్ఞానాన్ని తాము అనుసంధానం చేసుకుంటూ తర్వాతి వారు అనుసంధానం చేసుకోవడానికి, తలుచుకుంటూ ఆనందించడానికి, సులభంగా తత్వం తెలుసుకోవడానికి ప్రవచనాలు అస్తమానం మనకి వినడానికి అవకాశం ఉండదు. కనుక తమకుండేటటువంటి శ్రద్ధని భక్తిని భగవత్ ప్రేమని ఎలా మనం కావాలంటే ఆ రకంగా పాడుకోవడానికి వీలయ్యేటట్టుగా ఒక అద్భుతమైనటువంటి స్తోత్రాలుగా మన పూర్వులు పాడి అందిస్తుంటారు. అలాంటి స్తోత్రాల్లో సమగ్రమైనటువంటి తత్వ ప్రతిపాదకమైనటువంటి స్తోత్రం యామునాచార్య స్వామి అనుగ్రహించినటువంటి స్తోత్ర రత్నం ఆడవందార్ స్తోత్రం అని అంటారు. దానిని స్తోత్ర రత్నమని, ఇలాగ స్తోత్ర వాంగ్మయంలో ఒక రత్నం, పురాణ వాంగ్మయంలో ఒక రత్నం, మంత్ర వాంగ్మయంలో ఒక రత్నం, ఇలా మన వైదిక సంప్రదాయానికి మూడు రత్నాలు ఉన్నాయి.